కరోనా వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు పోలీసులు వైద్యులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు గోపీచంద్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి వైద్య సిబ్బంది పోలీసులు చేస్తున్న కృషి పట్ల టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొర్రెపాటి గోపీచంద్ హర్షం వ్యక్తం చేశారు. లాక్డౌన్ అమలు చేయడంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా విపత్కర పరిస్థితులలో పోలీసులు, మీడియా, వైద్య సిబ్బందికి అందరూ రుణపడి ఉన్నామన్నారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతలు పాటించడం ద్వారా కరోనాను పారద్రోలవచ్చని ఆయన అన్నారు. రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా పగలు రాత్రి అనేది లేకుండా శ్రమిస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఈ రోజున కర్ఫ్యూ చాలా బ్రహ్మాండంగా అమలు చేస్తున్నారు. ఒక్క కూరగాయలు మార్కెట్ రైతు బజార్లో గుంపులు గుంపులుగా జనాలు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. దానికి ఎందుకంటే 20 గంటలు నానావస్థాపడి ఆపారు, ఆ 4 గంటలు వదిలేసేటప్పటికి ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. దయచేసి ఇది ఒక సూచనగా నేనేమంటున్నానంటే, మనకి ప్రతి 60 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉండరు. ఈ వాలంటీర్ని ఇళ్ళకెళ్ళి సేఫ్టీ మెజర్స్తో మాస్క్ అన్నీ పెట్టుకుని మీ ఇళ్లలో మీకు ఏం కావాలి నేను తెచ్చి పెడతానని చెప్పి 4 రోజులు సరిపడే ఐటమ్స్ తీసుకొచ్చేస్తే ప్రజలు గుమిగూడాల్సిన అవసరం ఉండదు. ప్రత్యామ్నాయం కలెక్టర్ గారు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బజార్ల మట తట్లు పెట్టుకుని అమ్మేవాళ్ళు, అవసరమైతే వాళ్ళ చెక్ చేసి వాళ్ళ బజార్ల మట వదిలినా వాళ్ళు అమ్ముకుంటారు. ఈ ఒత్తిడి రాపిడి ఉండదు. విషయం కూడా కాదు, చాలామంది క్యూర్ అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. అయినా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఇది ప్రజలందరి మీద ఉంది. ఈ రోజున గ్రామాల్లో బ్రహ్మాండంగా మోటివేషన్ మూలంగా మీడియాలో వచ్చిన దాని మూలంగా ఎక్కడికక్కడ బళ్ళు తాటి బళ్ళు అడ్డం పెట్టి మా ఊరు ఇతరులు ఎవరు రావద్దు అని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పట్టణాల్లో కూడా ఆ పరిస్థితి రావాలి. దయచేసి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో 1000 మంది చిక్కుకుని ఇటు ఉద్యోగాల నిమిత్తమో పనులు ఇక్కడ లేక హైదరాబాద్ వెళ్ళిపోయో వాళ్ళకి అక్కడ రేషన్ అవ్వడానికి కార్డులు లేవు. వాళ్ళు వచ్చేయాలని ప్రయత్నం చేస్తే చెక్ పోస్టుల దగ్గర ఆపుతున్నారు. ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. దాంతో అనేక మంది దిక్కు తోచక ప్రభుత్వం దాని మీద సత్వర చర్య తీసుకోవాలి. గతంలో మనం చూసాం పుష్కరాల విషయంలో ఆ రోజున చంద్రబాబు గారు మరి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎక్కడ ఒక పాత గుడ్డ ఒక ప్యాకెట్ కనపడినా కూడా ఐడెంటిఫై చేసి అంత క్లీన్గా చేసినటువంటి సందర్భాలు మనకుండవు. ఆ దోమల్ని కట్టడి చేసేందుకు పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం వల్ల బ్లీచింగ్ పౌడర్ కూడా కుప్పల మీదే, పారిశుద్ధ్యం బయట వేసిన కుప్పల మీదే బ్లీచింగ్ పౌడర్ చల్లేసి వెళ్తున్నారు. పారిశుద్ధ్యం సరిగా లేదని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ అధికారులు అందరూ కూడా పారిశుద్ధ్యంపై ఇంకా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే కొత్త రైతు బజార్లు ఏర్పాటు చేశారు. ఆ రైతు బజార్లో కూడా ఇవాళ ఉదయం నుంచి పలు చోట్ల ఏర్పాటు చేశారు. 39వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జి కట్ట అంజిబాబు ఇంటింటికి కాయగూరలు పంపిణీ చేశారు. పట్టణంలోని 39వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జి కట్ట అంజిబాబు ప్రజలకు కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారని, అందుకే వారికి కూరగాయలు అందజేశామన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా అందరూ పరిసరాల వ్యక్తిగత శుభ్రత పాటించాలని ఆయన పేర్కొంటూ ఇప్పటికే డివిజన్లో ప్రజలందరికీ మాస్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వల్ల రైతు బజారు కూరగాయలకు వెళ్తుంటే గుంపులు గుంపులుగా జనాలు వెళ్తాం వల్ల కూరగాయలు తీసుకెళ్ళిపోతున్నారు, రేట్లు అధికంగా ఉన్నాయి. మా వంతు సాయంగా కొల్లు రవీంద్ర గారు, కొనగల నారాయణ గారు వాళ్ళ ఆదేశాల మీదకు 39వ డివిజన్గా ఈ కూరగాయలు పంపిణీ ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. నిన్న మాస్కులు ఇచ్చాము, ఇవాళ కూరగాయలు ఇస్తున్నాము, రేపు తదుపరి కార్యక్రమం చేస్తాము. ఇంటింటికి వెళ్ళి కరోనా జాగ్రత్తలు చెప్పుకుంటూ పిల్లల్ని బయటికి పంపించొద్దు, ఎవరైనా వెళ్తే ఒకరిలో బయటికి వెళ్ళండి, మాస్కులు పెట్టుకోండి అని నరేంద్ర మోడీ గారు 21 రోజు పొడిగించిన కారణంగా ఎవరిని బయట రానివ్వకుండా, నిత్యావసర వస్తువులకు ఇబ్బంది పడుకోకుండా దగ్గరలో ఉన్న సాటికి వెళ్ళి ఒక్క మనిషిని వెళ్ళి చెప్పని ఇంటికి వెళ్ళి జాగ్రత్తలు చెప్పొస్తున్నాము. ఇది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు బయటికి రాలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో రైతు బజార్లో వాటిల్లో కూరగాయలు అధిక రేటు ఉండటం వలన తెలుగుదేశం పార్టీ తరఫున 39వ వార్డు ఇన్ఛార్జి కట్టాంజిబాబు గారు రైతు బజార్లో సరుకులు కొనుగోలు చేసి ఇంటింటికి గడప గడపకి ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నారు.
ఈ కరోనా వైరస్ ప్రజలందరూ తప్పకుండా బయటికి రాకుండా గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం నడుచుకుని అందరికీ సహకరించవలసిన కోరుతున్నాము. కరోనా వ్యాధి వ్యాప్తిని నివారించడంలో భాగంగా 28వ డివిజన్లో పారిశుధ్య పనులు నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తిని అరికట్టే క్రమంలో పట్టణంలోని 28వ డివిజన్లో పారిశుధ్య పనులు మెరుగుపరిచారు. డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ మహమ్మద్ సాహెబ్ ఆధ్వర్యంలో పారిశుధ్య పనుల నిర్వహణ అనంతరం బ్లీచింగ్ చల్లారు. కరోనా వైరస్ సోకకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని, ప్రభుత్వానికి అధికారులకు సహకరించి లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు. స్వీయ నియంత్రణను పాటించడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చునని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటించి పోలీసులకు, వైద్య సిబ్బందికి సహకరించాలని ఎమ్మెల్యే రమేష్ అన్నారు. పెడన పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కరోనా వైరస్పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పట్టణంలో నిత్యావసర వస్తువులు, పాలు, మెడికల్ షాపులు తప్ప మిగతావన్నీ తీయడానికి వీలులేదని, ఆ బాధ్యత పోలీసులదేనన్నారు. మనం మనల్ని కాపాడుకోవడానికి స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆయన సూచించారు. అనవసరంగా ఎవరైనా రోడ్లపై తిరుగుతూ కనిపిస్తే నిర్మోహమాటంగా వారిపై పోలీసులు లాఠీఛార్జి చేయాలన్నారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో పట్నంలోని పల్లొట్టి స్కూల్ నందు ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చేనేత జోలీ శాఖ ఏడీ రఘునందన్, హౌసింగ్ పీడీ ధనుంజయ నాయుడు, సిఐ కొండయ్య, తహసీల్దార్ మధుసూదనరావు, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, ఎండీఓ రామనాథం, మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అట్లాగే డాక్టర్స్, ఏఎన్ఎంస్, హెల్త్ కు సంబంధించిన ప్రతి ఒక్కరు, మున్సిపల్ ఉద్యోగులు, మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ప్రజల్ని కాపాడే బాధ్యతని తమ భుజస్కంధాల మీద ఏదైనా ఎక్కడైనా కానీ యుద్ధ వాతావరణం వస్తే రెండు దేశాల మధ్య ఆ యుద్ధ వాతావరణం ఉంటుంది. ఆ రెండు దేశాలకే నష్టం జరుగుతుంది. కానీ ప్రపంచం మొత్తం కూడా యోధన ఒక మహమ్మారి, దీన్ని మనం ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు ధైర్యంగానే ఎదుర్కొందాం. అంతేకాదు వారి వారి ఎలాకే పరిమితం చేస్తూ ఈరోజు బాధ్యతగా చెప్పవలసిన అవసరం మన మీద ఉంది. ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటే అదే పెద్ద మనకిచ్చే ప్రజలిచ్చే వరం అవ్వచ్చు, వాళ్లకు వచ్చే వరం అవ్వచ్చు. దాన్ని మాత్రం మనం తప్పనిసరిగా చెప్పాలి. ఈరోజు కొన్ని నిబంధనలు సడలించడం జరిగింది. 1 గంట వరకు చేయరు, 1 గంట అన్ని షాపులు తీసేస్తా తప్పనిసరిగా దాని మీద సిఐ గారు, పోలీసు వ్యవస్థ నిత్యావసర వస్తువులు తప్పితే పాలు, కూరగాయలు, పచారీ సామాను సరుకులు తప్పితే మిగిలిన ఏ షాపులు కూడా ఉండటానికి దయచేసి దీన్ని తప్పనిసరిగా పాటించాల్సిందే. ఎందుకంటే ఇది అనుమతి లేకుండా హైదరాబాద్ నుండి వచ్చిన మినీ ట్రావెల్స్ బస్సును చల్లపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుండి ప్రయాణికులతో వచ్చిన మినీ ట్రావెల్స్ బస్సును చల్లపల్లి పోలీసులు అడ్డుకున్నారు. డ్రైవర్ను చల్లపల్లి ఎస్ఐ నాగరాజు విచారించగా హైదరాబాద్ కూకట్పల్లి నుండి 12 మందితో ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా వచ్చినట్లు తెలిపారు. 12 మందిలో ఇద్దరిని విజయవాడలో, మరొకరిని పామరులో, మరో 6 గురిని చల్లపల్లి బస్టాండ్ సమీపంలో దించినట్లు తెలిపారు. మిగిలిన 3 గురిని చిన్నాపురం తరలిస్తుండగా పోలీసులు అడ్డుకుని చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కరోనా వ్యాధి లక్షణాలు లేవని తేల్చిన వైద్య అధికారులు 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని వారిని ఆదేశించారు. పీహెచ్సీ అధికారులు
అధికారులు మాట్లాడుతూ చల్లపల్లిలో ఇప్పటి వరకు 27 మంది విదేశాల నుండి వచ్చినట్లు, వారిలో 18 మంది వచ్చి 14 రోజులు దాటినట్లు, మిగిలిన 9 మందిని ప్రతిరోజు వైద్య సిబ్బంది పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు చల్లపల్లిలో కరోనా పాజిటివ్ కేసులు లేవని, పుకార్లను నమ్మవద్దని వెల్లడించారు. ప్రయాణికులను తీసుకువచ్చిన ట్రావెల్స్ బస్సును స్టేషన్కు తరలించారు. చల్లపల్లి మండలంలో కరోనా మరి COVID-19 మరి అంటువ్యాధి వ్యాపించకుండా పకడ్బంది చర్యలు తీసుకుంటున్నాం. చల్లపల్లిలో మరి వైద్య ఆరోగ్య శాఖ, చల్లపల్లి పోలీసు వారి మరి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు, నాగరాజు గారి సహకారంతో మరి బయట వారి ప్రయాణికులు ఎవరిని కూడా రాకుండా మరి ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మరి ఈరోజు హైదరాబాద్ నుంచి ఒక ట్రావెల్ బస్సులో 12 మంది ప్రయాణికులు రావడం జరిగింది. వారిని మరి చల్లపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళి వారికి నిర్ధారణ పరీక్షలు చేసి వారికి ఎటువంటి మరి వైరస్ వ్యాప్తి లేదని తెలుసుకుని వారిని వారి గమ్యస్థానానికి మరి చల్లపల్లి పోలీసు వారి సహకారంతో పంపడం జరుగుతుంది. మరి చల్లపల్లి మండలంలో మరి ఇప్పుడు వరకు కూడా మనకి ఈ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ దాదాపు ఈ నెల రోజుల నుంచి 27 మెంబర్స్ వచ్చారు. వారిలో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 14 రోజుల లోపళ్ళు 9 మంది ఉన్నారు. మరి మేము డైలీ వారిని మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మీ అందరం కూడా వారిని డైలీ పర్యవేక్షించి వారిని గమనించడం జరుగుతుంది. మేము ఈ కరోనా వ్యాప్తిని మరి అరికట్టడానికి ఇక్కడ వ్యాపించకుండా చేయటానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. హనుమాన్ జంక్షన్లో జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ చల్లపల్లి తహసీల్దార్కు చల్లపల్లి ప్రెస్ క్లబ్ వినతి పత్రాన్ని సమర్పించింది. హనుమాన్ జంక్షన్లో న్యూస్ కవర్ చేస్తున్న జర్నలిస్టులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడం పట్ల చల్లపల్లి ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తూ చల్లపల్లి తహసీల్దార్ స్వర్ణమేరికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం విలేకరులు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను ఎంతో రిస్క్ తీసుకుని జర్నలిస్టులు కవరేజ్ చేస్తూ వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాజానికి సమాచారం అందిస్తున్నారు. కరోనా వైరస్పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి జాగృతం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో లాక్డౌన్ కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టులపై హనుమాన్ జంక్షన్లో పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడం దారుణమైన చర్య అని, ఈ దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చల్లపల్లి ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ఈరోజు కవరేజీలో ఉన్న జర్నలిస్టులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడాన్ని చల్లపల్లి ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈనాడు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగాను వైద్య ఆరోగ్య శాఖతో పాటు, డాక్టర్లతో పాటు, ప్రభుత్వంతో పాటు జర్నలిస్టులు కూడా ఎవరికి వారు తమ వంతు బాధ్యతను నెరవేరుస్తూ కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రజలను చైతన్యం చేస్తుంది. ఈ నేపథ్యంలో కనీసం కొన్ని ప్రాంతాలలో జర్నలిస్టులు కూడా కవరేజ్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండాను పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తూ కొంతమందిపై లాఠీలకు పనిచెప్తున్నారు. సమాజాన్ని మేలుకొల్పేటువంటి జర్నలిస్టులపై దాడి చేయడం సమంజసం కాదు. ప్రభుత్వం తక్షణమే డిఎస్పీపై చర్య తీసుకోవడంతో పాటు దాడి చేసిన పోలీసులపై కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.